యోగ సాధనలన్నీ మీరు ఏం చేస్తూ ఉన్నా సరే, మీరు ఆసనాలు వేసినా, యమ నియమ ప్రాణాయామం ఇలా ఏదైనా సరే, ధారణ, ధ్యానం, సమాధి లేదా శూన్యం, ఏది చేస్తున్నా సరే, ప్రతిదానికి ప్రాథమిక మూలం భూతశుద్ధి ప్రక్రియ లేదా మూలకాల్ని శుద్ధి చేయటం. లేదా మీరు శుద్ధి చేసుకోలేరు, మీరది చేయలేననుకుంటే మీరు ఆ మూలకాలను అధిగమించాలి. విభూతి అంటారందుకే, అది మూలకాలకి అతీతం. మీరు మూలకాలను శుద్ధి చేసుకుంటే మీరు ఒక అద్భుతమైన జీవితం గడపగలరు. మీరు దానికి అతీతులైతే వాటిని దాటమే మంచిది. ఒక చక్కటి జీవితం గడపటం గురించి మర్చిపోండి, ఆ జీవితం అనే విషయాన్ని దాటండి. ఎందుకంటే అందమైన జీవితం గడపటం అనేది జీవితం అనే విషయాన్ని దాటడం కంటే కూడా మరింత జటిలమైన వ్యవహారం. దాటటం అంటే మీరు దానికి అతీతం అని అర్థం. ఒకసారి దాటేసిన విషయం మిమ్మల్ని రకరకాల క్లిష్టమైన భౌతిక విషయాలు బాధించవు. కాని మీరు భౌతికతలో క్రియాశీలకంగా ఉంటూ కూడా దానికి అతీతంగా జీవించాలనుకుంటే మాత్రం దానికి భౌతికతపై కాస్తంత ఎక్కువ పట్టు సంపాదించాల్సి ఉంటుంది. మీకు భౌతికతపై నియంత్రణ లేకపోతే మీరు దానికి బానిసలైపోతారు. కాబట్టి భూతశుద్ధి అంటే అర్థం ముందు మీరు దాన్ని శుద్ధి చెయ్యాలని. దానివల్ల మీరు నెమ్మదిగా భూతసిద్ధి అనే స్థితికి వస్తారు. దానర్థం మీరు మూలకాలపై పట్టు సాధించారు అని. ప్రతి ఒక్కరికి మూలకాల విషయంలో ఎంతో కొంత సామర్థ్యం ఉంటుంది. అలా కాకపోతే మీరు ఒక సాధారణ జీవితం కూడా గడపలేరు. ప్రస్తుతం ఆ 5 మూలకాలు మీ శరీరంలో మీరు ఎలా నిర్వహించుకుంటున్నారు అనే విషయం, మీ శరీరం ఎంత నిలకడతో, శక్తితో, ఎంత సహజంగా ఉంది అనేది నిర్ణయిస్తుంది.